గారు కూడా ఇందాక వ్యాఖ్య చేశారు, మొత్తం మీద కావాలనే వైసీపీ నాయకులు కక్షగట్టి ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక వాదన వినిపిస్తున్నారు. అలాగే మొత్తం ఏకగ్రీవాలు చేసుకోవడానికి కావాలని ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు అనేది వీళ్ళ వాదన. సో మీరు దీన్ని ఏమంటున్నారు? అలాంటిదేం లేదండి. ఇప్పుడు ఏకగ్రీవం చేయాలంటే అసలు ప్రతిపక్షం వాళ్ళు ఒక నామినేషన్ కూడా వేసి ఉండకూడదు. అలాంటిది ఏం జరగలేదండి. మేము 23,000 నామినేషన్ ఇస్తే వాళ్ళు 18,000 వేస్తున్నారు టీడీపీ వాళ్ళు, 2,000 మన బీజేపీ మిత్రులు కూడా వేస్తున్నారు జనసేన వాళ్ళ కూటమి. సో ఈ మొత్తంలో చూసుకుంటే తప్పకుండా ప్రతిపక్షానికి అవకాశం ఉంది. ఎవరికైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వారి యొక్క వివరణ తీసుకోవడానికి కమిషన్స్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది. పోలీస్ వాళ్ళు నిజంగా వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసింది దాన్ని కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది, కోర్టులు ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టకూడదండి. మాకు జరిగిన అన్యాయం ఇది, దానికి న్యాయం ఏంటి అని అడగచ్చు. తప్పితే కేవలం అధికార పార్టీ చేయించింది గౌరవ ముఖ్యమంత్రి గారే దీన్ని అంతా మానిటర్ చేసేవారిని తప్పండి. అలాంటి ఆరోపణలు కూడా అవి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యం. ఓకే, ముఖ్యమంత్రి మానిటర్ చేయట్లేదని మీ వాదన. ఇప్పుడు ముఖ్యమంత్రి మానిటర్ చేయకపోయినా ఇష్యూ అనేది ఆయన వరకు చేరుతుంది. సో దానికి సంబంధించి ఎందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి? ఎందుకంటే పార్టీలోనే జరుగుతున్న అంశాలు ఇవన్నీ, ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతల అంశం మీద ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకి, దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా జరిగితే బాగుంటుంది అనేది క్లారిటీ ఇవ్వాలి. అయినా కూడా ఇంతవరకు వీటి మీద ఎటువంటి స్పందన లేదు. జరుగుతున్న ఇన్ని దాడులు జరుగుతున్న ఒకవైపు జనసేన కార్యకర్తల మీద, మరోవైపు టీడీపీ కార్యకర్తల మీద, టీడీపీ నేతల మీద మొత్తం దాడులు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. సో అయినా ఎందుకు స్పందించట్లేదు మీ హోంమంత్రి, అలాగే ఎందుకు స్పందించట్లేదు మీ సీఎం? ఇప్పుడు తప్ప సీఎం గారు ప్రతి దానికి కూడా స్పందించాలి. హోంమంత్రి స్పందించారా? తప్పకుండా లోపల వారు స్పందించారండి. వారు డైరెక్ట్ లైవ్ లోకి వచ్చి చెప్పారు ఇందులో మాకు మాకు సమాచారం లేకుండా వాళ్ళు వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు, ఎక్కువ కార్లు వచ్చినాయి, వచ్చిన ప్రజాగ్రహానికి గురయ్యారు. సో ప్రజాస్వామ్యంలో తిరిగే హక్కు లేదంటారు టీడీపీ నాయకులకి? ఎలక్షన్ కోడ్ క్షేత్రంలో తిరిగే హక్కు టీడీపీ నాయకులకి లేదా? ఎలక్షన్ కోడ్ లో ఉన్న నిబంధనల ప్రకారమే తిరగాలి. అంతకు మించి వ్యక్తులు పోయినా సరే. నిబంధనలు అంటే ఏంటండి? అంటే వేరే ఊరికి వెళ్ళకూడదు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన కోడ్ అండి. అదే మాజీ ఎమ్మెల్యేలు వేరే ఊరికి వెళ్ళకూడదు అనే ఒక నిబంధన? అట్లా కాదు, మాజీ ఎమ్మెల్యేలు కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ వారు ఎంతమంది, ఎన్ని వెహికల్స్ వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళబోతున్నారు, అది తప్పకుండా ఇన్ఫర్మేషన్ కావాలి. మా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి రెండుకు మించి వెహికల్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. రెండు వెహికల్స్ అండి వెళ్ళాయి, రెండు కంటే ఎక్కువ. వాళ్ళు చెప్తుంది మూడు చెప్పారు. ఇప్పుడు హోమ్ మంత్రి గారు డైరెక్ట్ గా వారి లైవ్ లో చెప్తే ప్రభుత్వ అధికారిగా వారి మాటనే మనం నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది చాలా ఆరోపణలు చేస్తారు, కానీ బాధ్యులు ఎవరు? హోమ్ మంత్రి గారు. ఏమైనా ఇబ్బంది వస్తే దాని కోర్టుకు జవాబు పెట్టుకుని అవసరం వారు ఉంటుందండి. ఉదాహరణకు వారు చెప్పిన తప్పు అయితే దాని వివరణ వాళ్ళు కోర్టుకి ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు విడిచిపెట్టారు? ఇప్పుడు టీడీపీ మిత్రులు ఉన్నారు, లేక జనసేన వాళ్ళు ఉన్నారు, మేము తప్పు చెప్తే తప్పకుండా వాళ్ళు కోర్టుకి వెళ్తారు. వెళ్ళినప్పుడు మరి ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన హోంమంత్రి గారు దాన్ని డిఫెండ్ చేసుకునే అవసరం ఉంటుంది, అది నిజంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకునే మాట్లాడాలనుకుంటాం. అబద్ధాలు ఎవరు చెప్పారండి? స్థాయిలో ఉన్న వాళ్ళందరూ నిజమే చెప్తారు. ప్రజలను రక్షించే బాధ్యత